మాత్రమే మీ దృష్టిని కేంద్రీకరించి మనం ప్రార్థన చేసుకుందాం. ఎప్పుడైతే నేను విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ యేసయ్య అని మనం పిలుస్తున్నప్పుడు యేసుప్రభు ఖచ్చితంగా నీ వైపే చూసే దేవుడుగా ఉన్నాడు. నీ వైపే చూసే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం నిర్గమకాండ 34:10 మీద ధ్యానిస్తున్నట్లయితే, కని విని ఎరగని మహా అద్భుత కార్యములు నేను చేస్తాను అంటున్నాడు. ఈరోజు ఇక్కడ వాక్యం వినబోతున్న వారు ఈ ప్రాంతంలోనే కాదు, అనేక ప్రాంతాల్లో క్యాథిక టీవీ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్నవారు ఒకటి గుర్తించుకోండి, ఈ సమయంలో మీ జీవితంలో అనుకోని అద్భుత క్రియలు ఆశ్చర్యలు జరిపిస్తుంటా. అందుకే కని విని ఎరగని మహా అద్భుత కార్యములు చేస్తా అన్నా. ఎప్పుడైతే మనం చేసిన ప్రతి ఒక్క పాపములకు పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెందినప్పుడు యేసుప్రభు ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఏ విధంగా అయితే మోషేతో ఒక నిబంధన చేసుకున్నాడో, మీ జీవితంలో కని విని ఎరగని మహా అద్భుత కార్యములు చేస్తా అన్నాడు, ఊహించని కార్యములు జరిపిస్తా అన్నాడు. అదే రీతిలో ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్న వారు ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో వాక్యం వింటున్న వారికి మీ జీవితంలో కని విని ఎరగని మహా కార్యములు జరిపిస్తా, ఊహించని కార్యములు ఖచ్చితంగా మన దేవుడు ఈరోజు జరిపిస్తూ ఉంటా. కాబట్టి ఒక్క నిమిషకాలం మూసుకొని మన వాక్యం ధ్యానిద్దాం. ధ్యానించే ముందు ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధాత్మదేవ, ఏసీఎంఈ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఏసే మేము నమ్మి ఉన్నామయ్యా, మేము విశ్వసిస్తున్నాము. ప్రతి ఒక్కరిని తాకి వారి జీవితంలో ఆటంకాలన్నీ తొలగించి అద్భుత క్రియలు ఆశ్చర్యక్రియలు జరిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈరోజు వారి హృదయమున్న ప్రతి గాయమన్నింటి కూడా మాన్పి పంపించమని ప్రార్థిస్తున్నాం. వారి హృదయాన్ని చూడమని ప్రార్థిస్తున్నామయ్యా. వారి హృదయమున్న ప్రతి వేదన దుఃఖము బాధలు సమస్యలు తీసివేసి వారికి ఓదార్పును విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏసే మేము నమ్మి ఉన్నామయ్యా, మేము విశ్వసిస్తున్నామయ్యా. వాక్యం వినబోచున్న వారు వారి జీవితంలో అద్భుత క్రియలు జరిపించమని ప్రార్థిస్తున్నాం. ఏసే మేము నిర్గమకాండ 34:10 ధ్యానిస్తున్నాం. కొద్దిసేపు కిందట కని విని ఎరగని మహాకార్యములు మీ జీవితంలో జరిపిస్తాను అని ఇక్కడ వచ్చిన వారు ఏ ఉద్దేశంతో వచ్చారో నాకు తెలియదు, కానీ మీ ఉద్దేశాన్ని యేసుప్రభు సమర్పించి మీరు అడగండి. ఈ సమయంలో యేసుప్రభు ఒక్కరు మాత్రమే ఒక నూతనమైన బిడ్డగా నేను మార్చివేయగలను. యేసుప్రభు ఒక్కరు మాత్రమే ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు మార్చివేయగలను గుర్తించుకోబిడ్డా. ఎప్పుడైతే మనము ఆయన వైపు తిరిగినప్పుడు మనల్ని చూసి యేసుప్రభు ఆనందిస్తా, ఆనందించడమే కాదు నీ జీవితంలో గొప్పగా జరిపిస్తా. మీ జీవితం గొప్ప కార్యములు జరిపించడమే కాదు, నువ్వు ఊహించని కార్యములు మీ జీవితంలో జరిపిస్తా. అటువంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడని గుర్తించుకోబిడ్డా. ఈరోజు మనం అడుగుదాము. ఈ సమయంలో విశ్వాసంతో నమ్మకంతో అడగండి. సమయంలో యేసుప్రభు వైపు మాత్రమే మీ దృష్టిని కేంద్రీకరించి యేసయ్యని మనం పిలుస్తున్నప్పుడు యేసుప్రభు నీ జీవితంలో ఆశ్చర్యక్రియలు అద్భుత క్రియలు జరిపిస్తూ ఉంటా, ఊహించని కార్యములు జరిపిస్తాడని గుర్తించుకోబిడ్డా. నువ్వు కని విని ఎరగని కారణం మీ జీవితంలో జరిపిస్తా అన్నాడు. అందుకే మన పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తున్నట్లయితే కీర్తన రాసిన 145:14 ధ్యానించినట్లయితే, ఎప్పుడైతే ఈరోజు నీ హృదయ పరివర్తనం చెంది మనం చేసిన ప్రతి ఒక్క పాపం ఒప్పుకొని ఆయన వైపు తిరిగినట్లయితే, చూడండి కీర్తన రాసిన 145
ఐదు అధ్యాయము పద్నాలుగు వచనములో అతడు పడిపోయిన వారిని లేవనెత్తును అని రాసి ఉంది. రెండోదిగా కృంగిపోయిన వారిని పైకి లేపును. ప్రైజ్ ది లార్డ్. అంటే మనము ఎప్పుడైతే మనము ఆయన వైపు మనం మరలినప్పుడు మన మన పడిపోతున్న సమయంలో కూడా మన పడిపోయిన స్థితిలో ఉన్నా కూడా మన దేవుడు మనం తిరిగి పైకి లేపుతున్నాడని గుర్తించుకోపిట. రెండవదిగా కృంగిపోయిన వారిని కూడా పైకి లేపుతాడు. ఈ రోజున కృంగిపోయిన జీవితంలో కృంగుదలతో కూర్చున్నావా? అనేక విషయాల్లో నువ్వు పడిపోయిన రీతిలో ఉన్నావా? ఒక్కసారి ఆయన వైపు చూసి అడగండి బిడ్డ ఈ సమయంలో. ఎందుకో తెలుసా, యేసు ఒకరు మాత్రమే పడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని, నశించిపోయిన వారిని లేపే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అదే సామెత రాసిన అధ్యాయుల మీద ధ్యానించినట్లయితే, ఇరవై అధ్యాయుల మీద ధ్యానించినట్లయితే, లోతైన నీటిలో గుండా నేను పైకి లేపుతా అన్నాడు. అంటే లోతైన నీటిలో నువ్వు పడిపోయినా సరే నేను పైకి లేపే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు నువ్వు పిలిస్తే చాలు, నీ వైపే చూస్తాడు. నువ్వు అడుగు ఈ సమయంలో వాక్యం వినబోచ్చిన వారు ప్రత్యేకంగా మీ దృష్టిని కొద్దిసేపు ఆయన వైపు కేంద్రీకరించి మీరు అడగండి ఈ సమయంలో. ఎందుకంటే మీ హృదయాన్ని తెలిసే, నీ హృదయాన్ని చూసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు నీ హృదయంలో గాయాలను చూసి స్వస్థపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఈరోజు. ఎందుకో తెలుసా, యేసయ్య రాసిన 58:8 వచ్చి మీరు ధ్యానించినట్లయితే, ప్రభు కృప ప్రాతకాల సూర్యుని వలె మీ మీద ప్రకాశింపచేసి మీలో ఉన్న ప్రతి గాయాలన్నిటి కూడా మాన్పి వేస్తా అన్నాడు. ఏ గాయాలతో కూర్చున్నావో, ఏ సమస్యలతో కూర్చున్నావో, ఏ దుఃఖంతో ఇక్కడ వచ్చున్నావో, ఈ అనుకోని రీతిలో అనేక సందర్భంలో నీ జీవితం కృంగుదలతో ఇక్కడ కూర్చున్నా సరే ఆయన వైపు చూడండి ఈ సమయంలో. ఎందుకు తెలుసా, ఆయన ఒక్కరు మాత్రమే ఒక నూతనమైన వ్యక్తిగా ఒక నూతనమైన జీవితాన్ని ఇస్తాడు. ఎందుకు తెలుసా, దర్శన గ్రంథం 21:4-5 వచ్చిన మీద ధ్యానించినట్లయితే, పాత విషయములు గతించిపోతాయి, మీలో ఉన్న ప్రత్యేక పాపం అనేది పాత జీవితము ఈ రోజుతో సమాధి చేసి రెండవదిగా ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తా అన్నాడు అక్కడ. కాబట్టి మీరు అడగండి ఈ సమయంలో విశ్వాసంతో వైపు చూసి మీరు అడుగుతున్నట్లయితే ఖచ్చితంగా మన దేవుడు మన వైపే చూసే దేవుడుగా ఉంటాం. ఊహించని కార్యములు మీ జీవితం జరిపిస్తారు. ఇంతవరకు మీరు పొందుకోలేదు, దాన్ని పొందుకోబోతారని చెప్పండి. ఇంతవరకు మీ జీవితంలో జరగలేదు, జరిపిస్తాడని చెప్పండి. ఎందుకంటే మత్తయి రాసిన 16:19 వచనంలో, మీరు ఏదైతేనే బంధిస్తారో అది బంధించబడతాయి, ఏదైతే విప్పుతున్నారో అది విప్పబడతాయని రాసి ఉంది. ఈరోజు మీరు అడగండి ఈ సమయంలో, ఏది కావాలో, రోగంతో ఇక్కడ వచ్చినావా, విపరీతమైన సమస్యతో కూడా వచ్చినావా, మీ మీ ఇంట్లో అశాంతి అశాంతితో కూర్చున్నావా, మీ పిల్లలు మీ మాటలను వినలేకుండా ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నారా, మీ వివాహం మీ కుటుంబంలో వివాహం జరగలేదని దిగులుతో కూర్చున్నావా, ఉద్యోగం లేదని దిగులుతో కూర్చున్నావా, అడుగు ఈ సమయంలో. ఎందుకో తెలుసా, యేసుప్రభు ఒక్కరు మాత్రమే గొప్ప ఓదార్పునిస్తాడు. యేసుప్రభు ఒక్కరు మాత్రమే నీ జీవితంలో జరిపిస్తూ ఉంటాడు, అడుగు తెచ్చాడు. మీరు ఏదైతే బంధిస్తారో అది బంధించివేయి, ఏదైతే మీరు విప్పుతున్నారో అది ఈరోజు అడగండి, ఈసారి విప్పండి, ఈసారి ఇది కావాలని అడగండి. ఖచ్చితంగా యేసుప్రభు నీ జీవితంలో గొప్పగానే జరిపిస్తాడు. ఒక చిన్న సంఘటన చెప్తాను నేను. మా ప్రార్థన మందిరంలో సికింద్రాబాద్లో ఉంటుంది. ప్రతి 9 రోజులు ప్రత్యేక ప్రార్థన నడుస్తుంది. ఇప్పుడు సుమారు 100 మంది ఈ 9 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. అయితే నేను మొదటి 2 రోజు నేను శనివారం రోజున నేను వాక్యం చెప్తున్నప్పుడు, ఆ వాక్యం చెప్తున్నప్పుడు ఇక్కడ వచ్చిన ఒక సహోదరి ఎన్నో సంవత్సరం నుండి ఆ సహోదరి పిల్లలు పుట్టడం లేదు, సుమారు 6-7 సంవత్సరాలు అయిపోయింది. కానీ యేసుప్రభు ఈరోజు కీర్తన ఒక కీర్తన ఆ సత్యాన్ని మేము ధ్యానిస్తున్నాం, ఆయన తేజస్సు ఆ మీ మీద కుమ్మరించబడుతుంది. ఎప్పుడైతే ఆయన తేజస్సు మీ మీద కుమ్మరించబడుతున్నదో మీరు ఆయన మీ జీవితంలో గొప్పకాలు జరిపిస్తారు. ఆ విధంగా వాక్యం పంచుకున్నప్పుడు ఈ ఈ ఈ ఇన్సిడెంట్ కూడా చెప్పాను. ఇక్కడ మన మధ్యలో ఉన్న ఒక సహోదరిని యేసుప్రభు ముట్టుతున్నాడు ఈరోజు. సుమారు 7-8 సంవత్సరం నుండి ఆ సహోదరికి పిల్లలు పుట్టడం లేదు. డాక్టర్ల దగ్గర చూపించారంటే డాక్టర్ అన్నారు అసాధ్యం అని చెప్పారు. కానీ ప్రార్థన మందిరంలో పోయిన మొన్న శనివారం రోజున కన్నీటితో విలపిస్తుంది ఆ సహోదరి, అయ్యో నా ఇన్ని సంవత్సరమైంది నాకు పిల్లలు పుట్టడం లేదు కదా అని. డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ చెప్పారు మీ పిల్లలు పుట్టరు అని. కానీ ఆ సహోదరికి నీటితో విలపిస్తుంది. కానీ వాక్యం పలుకుతుంది, ఎవరైతే కీర్తన రాసిన 40:1-2 ఏ పిల్లలైతే గంపడి ఆశతో నా దగ్గరకు వచ్చినట్లయితే ఎట్టి కేలకు ఆ వేడుకొని నేను ఆలకిస్తాను,
నీకు జవాబు దొరకలేదని దిగులుతో కూర్చుండవచ్చును, కానీ ఈ రోజు నీతో మాట్లాడతాడు యేసు ప్రభు. ఈ రోజు నీ జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. ఈ రోజే మీ జీవితంలో అద్భుత క్రియలు జరిపిస్తాడు. ఈ రోజు మీ జీవి మీ ఊహించని కార్యం జరిపిస్తాడు. ఆ విధంగా నేను చెప్తూ ఉన్నాను. ఆ సహోదరుకి అన్నింటితో అడుగుతుంది యేసు ప్రభు చూస్తూ, యేసయ్య 7-8 సంవత్సరాలు అయితే నాకు పిల్లలు పుట్టడం లేదని, నా డాక్టర్ దగ్గర వెళ్ళా, డాక్టర్ దగ్గర చెప్పారు అసాధ్యం అని. కానీ కన్నీటితో వేస్తున్నప్పుడు ఏం జరిగింది తెలుసా? మొన్నటి రోజున నిన్నటి రోజు సహోదరు వచ్చి ఫోన్లో ఇలా చెప్తారు, వేద గారు ఎప్పుడైతే నేను నమ్మకంతో విశ్వాసంతో మీ ప్రార్థన మందిరం నుంచి సేవగానే డాక్టర్ దగ్గర మళ్ళీ పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళాను, కానీ డాక్టర్ అడుగుతున్నాను, డాక్టర్ చెప్పారు నీ గర్భం ఇదివరకు మూసుకుపోయింది, కానీ నీ దేవుడు నీ గర్భాన్ని తెరుస్తున్నాడు. ఈరోజు ఈ రోజు ఆమె కన్ఫ్యూజ్ అయ్యే కన్సీవ్ అయింది, ఈ రోజు ఆమెకి పిల్లలు పుట్టడానికి జరుగుతుంది అని గుర్తుంచుకుంటాం. అటువంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ రోజు కని విని ఎరగని కారాలు జరిపిస్తాడు. డాక్టర్లు చెప్తున్నారు ఇది అసాధ్యమని, కానీ ప్రభు చెప్తున్నాడు సాధ్యమే అని. అటువంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు గుర్తుంచుకుంటా. ఈరోజు ఎప్పుడైతే నువ్వు మన దృష్టిని ఆయన వైపు కేంద్రీకరించినప్పుడు, ఎప్పుడైతే మనం ఆయన వైపు మనం మరలినప్పుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తుంటాం. ఊహించని కార్యం జరిపిస్తాడు అని కానీ విని గొప్ప కార్యం మీ జీవితంలో జరిపించడానికి నిన్ను నన్ను ఇక్కడ పిలుస్తున్నాను గుర్తించుకోపెట్టే ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే మత్తయి రాసిన 11:28 ధ్యానించినట్లయితే భారముతో అలసి సొలసి ప్రజలారా నా చెంతకి రండి అని పిలుస్తున్నాడు ఈరోజు. ఎందుకో తెలుసా? యేసు నీకు నాకు గొప్ప విశ్రాంతినిస్తాడు. ఏ భారంతో ఇక్కడ వచ్చినా సరే, ఏ భారంతో ఏ స్థితిలో ఇక్కడ వచ్చినా సరే రమ్మని పిలుస్తున్నాడని గుర్తించుకోపెట్ట. ఈరోజు యేసు చెప్పిన అద్భుతమైన మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నువ్వు ఎటువంటి భారంతో ఉన్నా సరే, నువ్వు ఎటువంటి బంధకాల్లో ఉన్నా సరే నిన్ను రమ్మని పిలుస్తున్నాడని గుర్తించుకోపెట్ట. నేను నీ చీకటిలో జీవిస్తున్నా సరే, అంధకార శక్తులు మీ జీవితంలో ప్రయాణిస్తున్నా సరే ప్రభు అన్నాడు, భారముతో ఉన్న ప్రజలారా ఈరోజే నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. ఎటువంటి బంధకాల్లో మనం కూర్చున్నాం ఇక్కడ, ఎటువంటి భారంతో ఇక్కడ వచ్చినాం మనం, ఏ సమస్యలు అయితే ఇక్కడ వచ్చినాం, ఏ ఇబ్బందులు ఇక్కట్లతో మనం ఇక్కడ కూర్చున్నాం, యేసుప్రభు చూసి చెప్పండి. ఈ సమయంలో యేసుప్రభు వాక్యం పడుతుంది మత్తయి రాసిన 11:28లో భారముతో ఉన్న ప్రజలారా నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు యేసుప్రభు. నీ భారములు అంతా కూడా ఆయన మీద పోపుడు, నీ సమస్యలన్నీ కూడా ఆయన సమర్పించుకో. నువ్వు ఎంత వేదనతో వచ్చినావో ఆ దుఃఖమును వేదన సమస్యలన్నీ కూడా ఆయనకు సమర్పించుకో ఈరోజు. ఎందుకో తెలుసా? ఆయన నీకు విశ్రాంతిని ఇస్తాడు. అయితే గొప్ప గొప్ప ప్రభు అద్భుతమైన మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది, అద్భుతమైన మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అదే మనం చూస్తున్నాం, ఏ ఏ బంధకాలు ఉన్నా సరే, ఏ భారంతో కూర్చున్నా సరే ఆ బంధకాలను ఆ భారాన్ని ఈరోజు తెంచి వేస్తాడు. ఈరోజు మీరు ఎవరైనా సరే, ఏ మీరు ఏ మతంలో చెందిన వారైనా సరే, ఏ భాషకు చెందిన వారైనా సరే, ఏ ప్రాంతం చెందిన వారైనా సరే, ఎటువంటి భారంతో ఉన్నా సరే ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడని గుర్తించుకోబిడ్డ. రమ్మని పిలుస్తున్నాడు ఈ సమయంలో. ఒక్క నిమిషం కలుముసుకొని ఏ భారంతో మనం ఇక్కడ వచ్చినామో సమర్పించు బిడ్డ, ఏ భారంతో మనం కూర్చున్నామో అడుగు బిడ్డ. ఈ సమయంలో అయ్యో నేను ఈ భారం నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ రోగా నేను భరించలేకపోతున్నాను, ఈ సమస్యలు నేను బయటికి రాలేకపోతున్నాను అని ఒక్కోసారి ఆయన వైపు చూసినప్పుడు బిడ్డ, ఈ సమయంలో ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు చూస్తున్నప్పుడు అన్ని భారాన్ని తీసివేస్తా. కీర్తన 37:5 నీ భారాన్ని నా మీద మోపుడు అన్నాడు యేసు ప్రభు. అడుగు పెట్టే సమయంలో ఏ భారంతో ఇక్కడ వచ్చినా సరే అడుగు విశ్వాసంతో నమ్మకంతో యేసు వైపు చూస్తూ పిలుస్తున్నట్లయితే యేసు ప్రభు నీ వైపే చూసే దేవుడుగా ఉంటాడు. నీ వైపే చూసే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తా. నీ వైపే చూసే దేవుడు నీ జీవితంలో అనుకోని గొప్ప సంఘటన జరిపిస్తా. నీ వైపే చూసే దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాను. అడుగు సమయంలో ఎప్పుడైతే నువ్వు నేను విశ్వాసం దాన్ని చూసి అడుగుతున్నప్పుడు యేసుప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాను. మరి రెండో విషయాలు చూస్తాం. మరి పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించినట్లయితే 52:12-13 మీద ధ్యానించినట్లయితే అక్కడ ఏం రాస్తుందో తెలుసా? ప్రభు ఇట్లా అనుచున్నాడు, ఇప్పుడైనా మీరు పూర్ణ హృదయంతో నా చింతకి రండి అని పిలుస్తున్నా. ఇప్పుడైనా సరే, ఇంతవరకు మీరు ఎంతో ఘోరమైన పాపంలో జీవిస్తుండవచ్చును, ఇంతకుముందు ఎంతో ఘోరమైన బంధకాలలో నువ్వు జీవిస్తుండవచ్చును, పాపం మీద పాపంలో జీవిస్తుండవచ్చును, కానీ ప్రభు ఏమన్నారు తెలుసా? ఇప్పుడైనా సరే, ఈరోజైనా సరే మీరు పూర్ణ హృదయంతో రమ్మని
திரிகி ரம்மனி பதே பதே பிலிஸ்துனாது ஏச்பாபு. நீ திரி ராவல சிதங்க உண்ணாவா? அடுக்குப்பட்டா ஏச்சா மேத்ரா. ஏச்சு. இதுக்குச்சவே மன தேவுடு, மன பாபமில் லக்கிச்சே தேவுடு மன தேவுடுக்கா. ஏச்சு. மன தேவுடு இந்த பாபம் சேசாவுகடா இம்சிச்சே தேவுடு மன தேவுடுக்கா. ஏச்சு. மன தேவுடியக்க உருதேமு கருணகல உருதேம். ஏச்சு. பயகல உருதேம். ஏச்சு. சாலிகல உருதேம். சுலுமமா கோபமடை உருதேம் காது மன தேவுடுதி. கான் நூனு வச்சுனட்டாய்தே. நூ சமர்ப்பிஸ்து அந்தகர்க்கா வச்சுனட்டாய்தே நின்னு சூசி ஆனந்திஸ்தா. அதுக்கே பிலிஸ்துனாடு இரோஜு. ஏவன் பிலிஸ்துனாடு தெரிசா? நீ நா தெகர்க்கி ரம்மனி பிலிஸ்துனாடு ஏச்பிரபு. இப்படைனா சரே நீ பாபமுனு உதிரிப்பெட்டி ரம்மனி பிலிஸ்துனாடு. இப்படைனா சரே மன ஜீதோன்னா பதி பாப ஜீதோன் சமாதி சேசி ரம்மனி பிலிஸ்துனாடு. ராவடன் சித்தங்க உண்ணாமா? நீ தப்பிப்போயினோச்சு அநேக சந்தர்ப்பால்லோ. நீ வெத்திரேகங்க வெல்த்துடச்சு அநேக சந்தர்ப்பால்லோ. காணி ஈரோஜே ஈரோஜே அடுக்குப்பட்ட சமயம்லோ இப்படைனா சரே பிரபு மிம்மல் பிலிஸ்துனாடு. ஏ விதங்க தெரிசா? ஈபிரு ராசின பதக்கொண்டு அத்தியாயம் பன்னெண்டு அத்தியாயம் ஒகட்ட வச்சு மீ தியானி செட்டுலைத்தே மன மீத மேகமு வலே ஆவரிஞ்சு உன்னந்துன மனம் சமஸ்த பாரமுனு மன பெனவேசிக்குன்ன மன பாபமுலனு வதிலிப்பெட்டி பிலிஸ்துனாடு ஈரோஜு. மன மீத பாபமனே பாரமுனதி. ఆ పాపమనే భారమును ఈ రోజైనా సరే మీరు నిర్ణయం చేసుకొని దాన్ని వదిలిపెట్టి రమ్మని పిలుస్తున్నాడు. పరిగెత్తి రమ్మని పిలుస్తున్నాడు ఈరోజు. ఏ విధంగా పరుగు పందెంలో చిన్నపిల్లలు బహుమతి పొందుకోవడానికి పరిగెత్తారో ఆ విధంగా మిమ్మల్ని పరిగెత్తమంటున్నాడు ఈరోజు. మీరు ఆ విధంగా మన పాపమును సమర్పించుకుందామా? ఏ పాపమైతే మన పరిశుద్ధులను ధ్యానిస్తున్నాం. ఏషియా 59:1-2 వచనం ధ్యానం చెందితే పాపమల్న దేవుని యొక్క మహిమలు మన జీవితంలో అనుభవించలేకపోతున్నాం. రోమీయుల రాసిన 3:23 వచనం ధ్యానించినట్లయితే పాపమన్న దేవుని యొక్క మహిమలు మీరు పొందుకోలేకపోతున్నారు. కానీ ఏషియా 59:1-2 వచనం ధ్యానించినట్లయితే మీ మీద పాపం ఉన్నది. మీ పాపం మీద పాపం చేస్తున్నారు కాబట్టి మీ వైపు చూడడానికి నేను ఇష్టపడట్లేదు అంటున్నాడు యేసు ప్రభు. కానీ అటువంటి పాపమును వదిలిపెట్టి రమ్మంటున్నాడు ఈరోజు. ఈ రోజే మీరు పాపమును వదిలిపెట్టి రమ్మని పిలుస్తున్నాడు యేసుప్రభు ఈ రోజే. ఎందుకు తెలుసా? మన పాపములు మనకి దేవునికి అడ్డుగా నిలబడుతున్నాయి. అందుకే మన జీవితంలో గొప్ప కార్యం జరిపించడం లేదు. మన జీవితంలో ఎందుకు మన జీవితంంలో అద్భుత క్రియలు ఆశ్చర్యలు జరిపించలేదంటే మనం చేసే ప్రతి ఒక్క పాపముల వల్ల ఆ పాపములు ఈరోజు మనకి దేవునికి అడ్డుగా నిలబడుతున్నాయి. కానీ యేసుప్రభు ఏమని తెలుసా? ఆ అడ్డుగా పాపం వదిలిపెట్టుకొని నా దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. ఈ సమయంలో నువ్వు పాపములు వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఏ పాపమైతే నీకు దేవునికి మధ్య అడ్డుగా నిలబడుతున్నాయి ఆ పాపములన్నీ సమర్పించుకొని ఆయన వైపు తిరిగి రావడానికి సిద్ధపడుతున్నావా? ఒక్కసారి సమర్పించుకుంటే సమయంలో ఏ పాపమైతే మనకి దేవునికి అడ్డుగా నిలబడుతున్నాయి ఏ పాపం వల్ల మన దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామో ఏ పాపం వల్ల దేవుని యొక్క సంబంధాన్ని మనం కోల్పోతున్నామో ఏ పాపం వల్ల మన జీవితంలో గొప్పగా జరిపించకుండా ఆ పాపం అడ్డుగా నిలబడుతున్నాయో ఆ అడ్డుగా ఉన్న పాపములన్నీ సమర్పించి రమ్మని పిలుస్తున్నాడు ఈ సమయంలో. నీ పాపం లెక్కించే దేవుడు మన దేవుడు కా. మన దేవుడి యొక్క హృదయం కరుణతో నింపబడిపోయింది. మన దేవుడి యొక్క హృదయం జాలి గల హృదయం. నిన్ను చూసి నువ్వు సమర్పిస్తున్నప్పుడు నువ్వు ఇన్ని రకాలైన పాపాలు చేసావని లెక్కింపడు బిడ్డ. ఈరోజు ఎందుకు తెలుసా? నువ్వు సమర్పించు ఈ సమయంలో, అడుగు ఈ సమయంలో. ఏ విధంగా తెలుసా? మన పరిశుద్ధ గ్రంథం ధ్యానించినట్లయితే బారుకు రాసిన 4:28 వచనం మీరు ధ్యానించినట్లయితే అక్కడ ఏమి రాస్తుందో తెలుసా? మీ పూర్వము దేవుని నుండి వైదొలిగినట్లుగానే ఇప్పుడు ఈరోజు 10 వంతులు అదనంగా అతని చెత్తకి రమ్మని పిలుస్తున్నాడు ఈరోజు. పూర్వమును తప్పిపోయి ఎక్కడికెక్కడికో వెళ్ళి ఉండవచ్చు. అనేక చోట్ల నువ్వు వెళ్ళి ఉండవచ్చును. అనేక స్థలాల్లో నువ్వు వెళ్ళి ఉండవచ్చును. పాపం మీద పాపము చేసి ఉండవచ్చును. కానీ ఆ విధంగా నువ్వు వైదొలిగిపోయి ఉండవచ్చును. కానీ ఈరోజు 10 వంతులుగా పరిగెత్తుకొని ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. మనం సమర్పిస్తాం ఈ సమయంలో. ఈ సమర్పించే సమయంలో మనం ఏ సందర్భంలో దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం, ఏ స్థితిలో మనం వెళ్ళిపోతున్నాం, ఈ లోకం వైపు మన దృష్టిని కేంద్రీకరిస్తున్నాం. రోమీయుల రాసిన 12:1 ప్రభు ప్రతి ఒక్కరిని ప్రతిమాలి కోరుకుంటున్నాడు. ఈ లోకం వైపు నీ దృష్టిని కేంద్రీకరింపకుడు. ఈ లోకం సర్వం చూపిస్తుంది, కానీ మీరు ఆ లోకం వైపు దృష్టిని కేంద్రీకరించొద్దని ప్రభు ప్రతి ఒక్కరిని ప్రతిమాలి కోరుకుంటున్నాడు ఈరోజే. ఒక్క నిమిషం కలిపిస్తుంది.
మనం ఎన్ని 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 పాపం మీద పాపం చేస్తూ మన దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామో సమర్పించబడ్డ ఈ సమయంలో ఇక్కడ వాక్యం వినబడుతున్న వారు ఇక్కడ ఈ ఈ ప్రాంతంలోనే కాదు అనేక చోట్ల దేవుని వాక్యం ధ్యానిస్తున్నారు ఈ సమయంలో అనేక దేశాల్లో దేవుని వాక్యం ధ్యానిస్తున్నారు ఈ సమయంలో ఒక్క విషయం గుర్తించుకోండి ఈ రోజే అన్నాడు యేసుప్రభు ఇప్పుడైనా సరే అన్నాడు యేసుప్రభు మీరు హృదయ పరివర్తన చెంది మీరు చేసిన ప్రతి ఒక్క పాపం ఒప్పుకొని ఆయన వైపు మరలినా చాలు మీ జీవితంలో ప్రతి ఒక్క పాపం అన్ని కూడా తెంచివేయబడతాయి ఒక నూతనమైన వ్యక్తిగా నేను మార్చివేస్తాను ఎటువంటి బంధకాల్లో మనం ఉన్నా సరే ఎటువంటి ఇబ్బందుల్లో మనం ఉన్నా సరే మన జీవితంలో అనేక ఆటంకాల మధ్య నలిగిపోతున్నా సరే సమర్పించుకుంటాయి సమయంలో ఆయన ఒక్కడు మాత్రమే మీ జీవితంలో గొప్పగా జరిపిస్తాడు ఊహించని అద్భుత క్రియలు జరిపిస్తాడు ఈరోజు మనము ఆయన వైపు మరలడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని మీరు ఆలోచించుకోండి మీ ఆత్మ పరిశీలన చేసుకో ఏ పాపం అయితే మన జీవితంలో ఇన్ని రోజులు ఆ పాపం మనం దాగి ఉన్నదో తీసివే ఈరోజు తీసివేయి ఈ రోజు సమర్పించి అడుగుపెట్టే సమయంలో మీరు అడుగుతున్నట్లయితే నీ వైపే చూసే దేవుడుగా ఉంటాడు నువ్వు పిలిస్తే చాలు నీ వైపే చూసే దేవుడుగా ఉన్నాడు నువ్వు అడిగితే చాలు నీ వైపే చూసే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు ఊహించని కార్యం జరిపిస్తాడు అని అడగండి ఈ సమయంలో విశ్వాసంతో నమ్మకంతో ఏదైతే మీ ఏదైతే మన పాపంలో మనకి దేవుడికి అడ్డుగా నిలబడి దేవుని వైపు చూడకుండా ఈ లోకంలో సైతాను అనేక రకాలుగా ఆటకాలు కలిగిస్తూ మనని దేవుడికి దూరంగా వెళ్ళగొడుతుంది కానీ ప్రభు ఏమైనా తెలుసా బిడ్డ అని పిలుస్తున్నాడు రమ్మని పిలుస్తున్నాడు మీరు రావడానికి సిద్ధంగా ఉన్నావా సమర్పించి బిడ్డ ఈ సమయంలో మీరు రావడానికి సిద్ధంగా ఉన్నట్లయితే విశ్వాసంతో అడుగు ఈ సమయంలో ఏ పాపం అయితే మనలో ఉన్నాయో సమర్పించి బిడ్డా ఏ పాపం వల్ల మనం దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నామో సమర్పించి బిడ్డ ఈ సమయంలో ఏ పాపం వల్ల దేవుడితో సంబంధాన్ని కోల్పోతున్నామో సమర్పించి అడుగు బిడ్డ ఈ సమయంలో మన పరిశుద్ధంలో ధ్యానిస్తున్నాం లూకా రాసిన 19వ అధ్యాయంలో ధ్యానించినట్లయితే ఇక్కడ జక్కయ్య గురించి మనం చూడవచ్చు జక్కయ్య ఎటువంటి వాడు అన్యాయం చేసిన వ్యక్తి మోసం చేసిన వ్యక్తి అనేక కుటుంబాలు జక్కయ్య ద్వారా నాశనం చెంది ఉండవచ్చు ఏ వ్యక్తి కూడా జక్కయ్యతో మాట్లాడు ఏ వ్యక్తి కూడా జక్కయ్య వైపు చూడరు అటువంటి ఘోరాతి ఘోరమైన వ్యక్తి జక్కయ్య అటువంటి జక్కయ్య ఒకరోజు యేసుప్రభు ఎరికో పట్టణంలో వస్తున్నాడని తెలుసుకొని యేసుప్రభుని ఎలాగైనా చూడాలని ఆ జక్కయ్య మేడ్చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఆ సమయంలో మేడ్చెట్టెక్కి యేసుప్రభు చూడాలని ఎక్కి కూర్చున్నాడు కానీ ఆ ప్రాంతంలో యేసుప్రభు వెళ్తున్నాడు అనేక మంది ఉన్నారు అక్కడ గొప్ప జనసమూహం అక్కడ వేచి ఉన్నది కానీ యేసుప్రభు ఒకే ఒక పేరు పెట్టి పిలిచాడు అక్కడ జక్కయ్య దిగిరా అన్నాడు జక్కయ్య దిగిరా అన్నాడు అప్పుడు జక్కయ్య ఆలోచించి ఉండవచ్చు నేను ఒక పాపం చేసిన వ్యక్తి నేను అన్యాయం చేసిన వ్యక్తి నేను అనేక డబ్బులు విపరీతంగా సంపాదించిన వ్యక్తి మోసం చేసిన వ్యక్తి అతను ఒక సుంకరుడు అవి అనేక కుటుంబం నాశనం చేసిన వ్యక్తి అటు అంత ఘోరమైన పాపం చేసిన వ్యక్తి నేను నన్ను యేసుప్రభు పిలుస్తున్నాడా అని జక్కయ్య అనుకోవచ్చు అంటే అంతే ఎప్పుడైతే జక్కయ్య దిగిరా అని పిలిచినప్పుడు వెంటనే జక్కయ్య కిందికి దిగిరావడం జరిగింది ఎప్పుడైతే జక్కయ్య దిగి రావడం జరిగినప్పుడు జక్కయ్య ఏమన్నా తెలుసా యేసుప్రభుతో యేసయ్య నేను పాపం చేసిన వ్యక్తి నువ్వు నన్ను పిలిచావు ఈరోజు నేను వచ్చాను నేను ఘోరమైన పాపం చేసిన వ్యక్తి అన్యాయం చేసిన వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేసిన వ్యక్తి నేను నా ఆస్తిలో నేను సంపాదించిన ఆస్తిలో సగ భావం నేను పంచివేస్తాను ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో నాలుగు రెట్లుగా నా ఆస్తిని ఇచ్చి వేస్తాను అని ఎప్పుడైతే జక్కయ్య హృదయ పరివర్తన చెందినప్పుడు యేసుప్రభు జక్కయ్య చూసి ఆనందించాడు జక్కయ్య పాపం లెక్కించలేదు జక్కయ్య ఇంతకు ముందు చేసిన ప్రతి ఒక్క పాపం లెక్కింపలేదు వెంటనే జక్కయ్య హృదయాన్ని చూశాడు యేసుప్రభు ఆయన హృదయాన్ని చూసి ఆయన ఆనందించాడు ఈరోజు నీ హృదయాన్ని చూస్తా నీ పాపం లెక్కించాడు బిడ్డ నువ్వు అంతే చేసి ఉండవచ్చును ఘోరమైన పాపం చేసి ఉండవచ్చును వ్యభిచారంలో ఉండవచ్చును ఒక కుటుంబం నాశనం చేసే వ్యక్తి ఇక్కడ ఉండవచ్చును కానీ ఒక్కసారి అని నేర్చుడు ఏ విధంగా జక్కయ్య దిగిరానప్పుడు జక్కయ్య దిగి వచ్చినప్పుడు జక్కయ్య జీవితం పూర్తిగా మారిపోయింది ఈరోజు నీ జీవితం మారిపోతుంది బిడ్డ ఈరోజు నీ పాత జీవితంలో తీసివేస్తా ఈ రోజు నువ్వు సమర్పిస్తున్నట్లయితే ఒక నూతనమైన జీవితాన్ని ఇస్తున్నాడు ఈ రోజు నువ్వు అడిగినట్లయితే ఒక నూతనమైన వ్యక్తిగా నేను మార్చి వేస్తాడు జక్కయ్యను మార్చిన దేవుడు
जेकर जीवित ने मार्च दे और नी जीवित ने मार्च लेडा अड़वी समय मिलो ये प्रत्येक ने गुड़े विश्वास दान में चुस्त आदत रख पड़ो कच्चे तेरे का निवेश चुसे देव का उठा रहा कुत्ते चुको बिटा अरुणी गप्पा देव रूम में मतलब ना रही रोज आत्म परिश्रम चेस को बिटा ही रोज आत आड़ू को बिटा इस समय मिलो ये प्रत्येक ने गुड़े विश्वास दान में चुस्त ना पड़ो ये समय कच्चे तेरे का निवेश चुसे देव का उठा ये निवेश चुसे देव का ना बिटा मैंने परिश्रम के अंदर ध्यान चेत लेते Luka rasna padiru atau apa yang dia nyanyi cerita, ikar tapi punya kumaruning jiwa curoj. Tanpa itu kotoran, asli panjukunar, asli tiskunar, asli ni bicchalvili kat sini, boga bilasa alat itu arba bici, asli ni antagura pogot kunar. Siapa yang tinunan gur tinulir situlo kucesiad. Atau dia asli situlo na tapi punya kumaru, okoroj tanpa itu kari kira. Apa kalau bimbingan ini preman kuar terasa, ayo ni entah apa abang Jason, ayo ni rumah tanri tu kotlaran, ah tanri itu kotlari tak tanri cina asli tis kuni, ini loko mana boh bilas alaku, ini loko apa pergeti, ni apa abang Jesi udah, ani ye perhati kalau bimbingan ini perlu, atau preman terasa, ayo tanri ini niku dewi ki, apa abang Jesi udah, hanya Jesi udah. Ani apreite, ah tapi punya Kumar udah ya perwatan cendih, tiri gigi, tanri dekar kocina puru, ah tanri ah Kumar ni cuci, anak ni cair, ah tanri ah Kumar ni cuci butuh petikunar. Itu kerana sa, ah Kumar ni cesa papan tanri lekik cilek. Apreite, mana mana tanri dekar kocina puru, mana papan lekik cilek itu kicik kapita. Mana tanri dekar kocina puru, mana papan lekik cilek itu mana dekar kard. Ia jenuh aduh ini sama emblo, tapi punya udah macam mana kesandar ballo. Ye ri itu lalu tapi pernah sahur pichu pichu esam emblo. Ini loko mepos, ni itu lani friendship lani. Iba boyfriend lani girlfriend, ekar ekar lalu tapi pernah itu lalu tu nawaiculo. Ekar ekar lalu tali tali telekor lalu paham emblo, tu jiwis tu nawaiculo. Oka sahur urdaya ni perisilicu pichu esam emblo. Oka sahur urdaya lalu perisilicu esam emblo, ni ekar lalu naow. Ekar lalu tu naow, kapani cuci esam emblo. Ini kau tali sah, ini tapi pernah Kumar jiwis tu lalu jeri gendi. Epre de tapi pernah Kumar tiri tanri dekar kocir apudu, ah tanri. A Kumar ni cuci, anak ni cair. Hendo dika, a tanri a Kumar ni cuci, anak ni atuk kunado, butuh peti kunado, kaugalin cikunado. Ante kani, a tanri nu Kumar ni ye matram asain cikolid. A tanri nu ira jesa kadar ye matramu, anak matan le dudu kadesa, adam tanri dekar kuccharani, santosin cair. Irojul papa mrundi virudalai. Iro nu tanri dekar marilah apudu, tanri je iru nindu cuci anak ni star. Mujesina papa melakukin cerita. Mujesina, ye papa mengura lakukin pada mana dewa orang ini gempa dewa mana mana orang ada buat tiap cerita. Oka vision ni betul punch kuda ni. Nen pota nundi, Kerala nundi, nenu train lor pergi dari ide berusut nampu. Nenu oka warak kau lor pal kodi, nen tiri ide berusut. Usut nampu, madya panenun orang katala kei, ar gur vektilo. Na train lagi ker, na pakar kucuran, andar ar kucuran, kucuran kothi sepeti game, waru bottle disitunaru, packet artunaru, ar turunar, waru panapunglo jiwistuna pitel, waru kargilane panthamlo ar milo panchistuna sahodarudu, kan in pranda ni ankunanu yesprabuto an manusla ankunanu yesaya, iriyoka panapunglo ni waru ki budal daichelewa. Itu goramaina tragunudi, ini judamunudi, mana beri pichleva, ane ini prakteses kudu na, bil ni bayu persudu ke tanis tu nana, semua ratri enmi dekala samai mulo, traino ogas pantu belagi, bocna samai, ni kini ke tigi malik traine ken terbata, ini argurus nei tu liyavre tu naro, yavvar gura kaabu kurchna, ini ankurna ro. Okey, pertama sebelah lagi mana manci kurcunar. Naya ini koran iprena vala tinala ne naapko macchinde mau ini koran manslo. Aite, andlo ko bek tiengce sarante. Nee iprete kindi ki digi nana. Nee tiengce istunana ni custe, aje persudu granda mau nade katadikra. A persudu granda ni custu, nee iprete custu, wananta gula achir mesin dawarik. Wanu telle naya to panchkunaru, brother kar. Mere persudu granda ni diari istunar. Mee persoalan grandam pakar orang ni jangan istinaru, memewo, teragutu, takatartu, apa pun jenis tu orang.
మేము పాపం చేస్తున్నామని చెప్పి అన్నారు వాళ్ళు. అయితే నేను ఆ స్నేహితులందరూ కూడా నేను వింటూ ఉన్నాను, విధంగా మేము పాపం చేస్తున్నాం అని వారు ఉదయించే ఆ హృదయంతో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను ఈ సమయంలో, ఏసయ్యా ఈ జీవితాలు మార్చలేవా, ఏసయ్య ఈ జీవితంలో గొప్పగా జరిపించలేవా, వారి జీతాన్ని పాప జీతాన్ని విడుదల దయచేయలేవా అని ఎప్పుడైతే నేను ప్రార్థన చేసుకున్నాను అనుకున్న సమయంలోనే వారు స్నేహితులు చెప్తున్నారు ఇంకా మన దగ్గర ఇంకా ఎన్ని బాటిల్ విసిగి బాటిల్ ఉన్నాయి, ఇంకా ఎన్ని ఏమేమి అన్ని తీయమన్నప్పుడు 6 కొత్త ఫుల్ బాటిల్ విసిగి బాటిల్స్ ఉన్నాయి. 2-3 కట్టల ప్యాక్ అట్ ఉంది. ఇవన్నీ తీస్తూ వారు నడుస్తున్న ట్రైన్లోకి వెళ్ళి వాటన్నిటిని పడివేయడం జరిగిందని గుర్తించుకో బిడ్డ. కేవలం పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే చూసినప్పుడు వారు ఏమన్నారు తెలుసా, ఒక విషయం మేము పాపం చేసి ఉన్నామన్నారు. కానీ మనం వాక్యం పెట్టినా ప్రతి సంబంధం ఎన్ని అనేక సందర్భంలో వాక్యం పెట్టినాం, మనం ఎంత మార్పు మన జీవితంలో వచ్చినది ఏ మన హృదయాన్ని పరిశీలించి ఈరోజు కేవలం వారు హిందువులు, వారు ఏమాత్రం దేవుడి వాక్యం తెలియదు వాళ్ళకి, కానీ కేవలం పరిశుద్ధ గ్రంథాన్ని చూసి వారు పక్కన కూర్చొని తాగుతున్నప్పుడు వారు ఒకే ఒక విషయం చెప్పారు, మేము పాపం చేసి ఉన్నాం. ఈరోజు వాళ్ళు ఆ కారిగిల ప్రాంతంలో ఇప్పుడు కూడా నాకు లెటర్ రాస్తూ ఉంటారు, ఇప్పుడు కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ 6 స్నేహితులు క్రైస్తవ బిడ్డలుగా మారిపోవడం జరిగిందని గుర్తించుకో బిడ్డ. వాళ్ళ 6 బిడ్డలు ఏ మాత్రం త్రాగుడికి బానిసలు కాకుండా వారి వాక్యాన్ని ఇతరులకు పంచుతున్నారు ఈరోజు వాళ్ళు. అటువంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఈరోజు. నీ హృదయాన్ని చూస్తాను బిడ్డ, నీ హృదయాన్ని చూస్తాను. అడుగు సమయంలో ఈ అడుగు సమయం ఎన్నో సందర్భంలో వాక్యం ధ్యానిస్తున్నాం, ఎన్నో అనేక చోట్ల వెళ్తున్నాం మనం. అంతోనిగా వారి గురికి ప్రతి మంగళవారం వచ్చి మీరు ప్రార్థిస్తున్నారు, కానీ నీ హృదయంలో మార్పు ఉన్నదా లేదా, నీ జీతం మారిందా లేదా, మీ జీతం ఎలా పరిశీలించి చూసుకో ఈరోజు. నువ్వు పాపం చేస్తూ ఇక్కడికి వచ్చి వాక్యం వింటూ మళ్ళీ పాపం చేసినప్పుడు నీలో మార్పు ఏ మాత్రం రాదు. కానీ ప్రభు ఏమైనా తెలుసా, నువ్వు పాపం చేసి ఉండవచ్చును, ఘోరమైన పాపంలో జీవిస్తుండవచ్చును, కానీ నువ్వు నా వైపు మరలినా చాలు, నా వైపు తిరిగినా చాలు, నీ జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. నీ హృదయంతో అడుగుపెట్టే సమయంలో ఏ పాపం అయితే మీలో దాగి ఉన్నాయో సమర్పించే సమయంలో, అందుకే వాక్యం పలుకుతుంది ఈ రోజు 52:12-13 ఇప్పుడైనా సరే అన్నాడు. నీ హృదయ పరివర్తన చెందితే చాలు, నువ్వు పశ్చాత్తాపడితే చాలు, నీ జీవితం గొప్ప కార్యం జరిపిస్తాను. నీ జీవితంలో అన్ని పోగొట్టుకునే వాటి అన్నింటినీ కూడా పొందుకుంటావని గుర్తుంచుకోబిడ్డ. సమర్పించుబిడ్డ ఈ సమయంలో ఎప్పుడైతే నువ్వు నేను విశ్వాసం సమర్పిస్తున్నప్పుడు యేసు నీ వైపే చూసే దేవుడుగా ఉంటాడు బిడ్డ. మనం చూసాం పరిశుద్ధ గ్రంథం ఇంకొక విషయం గురించి ధ్యానిస్తాం. 3 విషయం, మన పరిశుద్ధ గ్రంథం ధ్యానించట్లయితే రెండో సామువేలు 11 ధ్యానించట్లయితే దావీదు రాజు ప్రభు మార్గం నుండి తప్పిపోయాడు. ఎంతో గొప్ప రాజు, అతను యుద్ధం చేయాలి, కానీ యుద్ధం చేయకుండా ఏం చేస్తున్నాడు దావీదు, మేడపైకి వెళ్ళాడు, అక్కడ స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూచాడు. ఆ స్నానం చేస్తున్న స్త్రీని చూసి ఆ స్త్రీ చాలా అందగత్తె, ఆమె ఎవరని తెలుసుకున్నాడు, ఆమె ఉరియా భార్య బెత్సబా అని తెలుసుకొని ఆమెను పిలిపించుకొని దావీదు పాపం చేశాడు. ఎంతో అభిషేకం పొందుకున్న దావీదు పాపం చేశాడు, యుద్ధం చేయవలసిన దావీదు ఏం చేశాడు, అక్కడ పాపం చేస్తున్నాడు. ఎప్పుడైతే దావీదు పాపం చేసినప్పుడు దావీదు దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. ఎంతో గొప్ప రాజుగా ఉన్న దావీదు పాపంలో పడిపోయినప్పుడు దేవుడు దీనికి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ అదే దావీదు కీర్తన రాసిన 56:8 దావీదు విలిపిస్తున్నాడు, కన్నీటితో విలిపిస్తున్నాడు, ఏసయ్యా నేను పాపం చేసి ఉన్నాను, నేను పాపం చేసి ఉన్నాను అని ఎప్పుడైతే కన్నీరు కార్చి దావీదు అడుగుతున్నాడు. రెండవది అక్కడ ఏమన్నాడో తెలుసా, ఏసయ్యా నా కన్నీటిని సీసాలేసి లెక్కించమడుగుతున్నాడు. దాని దావీదు కన్నీరు గమనిస్తున్నాడు యేసు ప్రభు. మళ్ళీ దావీదు వైపు చూస్తున్నాడు. కానీ దావీదు ఎటువంటి వ్యక్తి తెలుసా, ఉరియాతో పాపం చేశాడు, తన పాపంను కప్పిపుచ్చుకోవడానికి ఆ ఉరియా భార్యను భార్యతో పాపం చేశాడు బెత్సబాతో. ఆ పాపంను కప్పిపుచ్చుకోవడానికి ఉరియాను హత్య చేశాడు. అంటే దావీదు అంతకుడుగా మారిపోయాడు. అంటే ఘోరమైన పాపం చేసిన దావీదు ఆయన హృదయాన్ని చూస్తున్నాడు ఈరోజు హృదయాన్ని చూస్తున్నాడు. ఏదో చూస్తుందో తెలుసా, కన్నీరు గారుస్తున్నాడు దావీదు, కన్నీటితో అడుగుతున్నాడు, ఏసయ్యా నేను పాపం చేస్తున్నాను.
మీరు పాపం చేస్తున్నాను. ఎప్పుడైతే దావీదు హృదయ పరివర్తన చెందినప్పుడు యేసుప్రభు దావీదు చేసిన పాపము లెక్కించలేదు. యేసుప్రభు దావీదు చేసిన పాపం లెక్కించలేదు. అతను ఎంత ఘోరమైన వ్యక్తి, ఒక బెత్షెబతో పాపం చేశాడు, తన బెత్షెబ భర్త అయిన ఉరియాను చంపివేశాడు, అంతకుడుగా మారిపోయాడు. అయినా సరే, అయినా సరే ఆయన హృదయము ఎప్పుడైతే ప్రభువు సమర్పించుకున్నప్పుడు ప్రభువు ఆయన పాపం లెక్కించలేదు. ఈ రోజును నీ మనస్థితిలో కూడా మనం కూడా అంతే. మనం అనేక సందర్భంలో దేవుని వ్యతిరేకంగా వెళ్ళి పాపం చేస్తున్నాం, కానీ ఎంత ఘోరమైన పాపం చేసినా సరే ఈ రోజు నువ్వు అతని నువ్వు అతని వైపు మరలడానికి నువ్వు నిర్ణయం చేసుకున్నట్లయితే ఈ రోజు నీ వైపు చూస్తాను. నువ్వు త్రాగుడు, చూదం, వ్యభిచారం అనే పాపంలో ఉన్నావా? మీ ఇతరులకు చూడట్లేదు కదా, అనేక చోట్లకు వెళుతూ పాపం చేస్తున్నావా? ఈ రోజు నువ్వు హృదయాన్ని సమర్పించే సమయంలో ఎందుకో తెలుసా, నీ హృదయాన్ని చూసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు ఎవరు చూడట్లేదు, కానీ ప్రభు చూస్తూ ఉంటాడు. నీ హృదయాన్ని చూస్తూ ఉంటాడు బిడ్డ. నీ హృదయాన్ని చూసే దేవుడు నీ పాపం జీవితాన్ని సమాధి చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే అతని వైపు మరలినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. ఈయన సమర్పించు అడుగు బిడ్డ. ఈ సమయంలో మన పరిశుద్ధులను ధ్యానిస్తున్నాం. యోహానాస 8వ అధ్యాయం ధ్యానించినట్లయితే, వ్యభిచారం చేస్తూ పట్టుబడిన స్త్రీ మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆ బిడ్డను రాళ్లతో కొట్టి చంపబడాలని ఆచారం ఉన్నది. కానీ అప్పుడు ఆ వ్యభిచారం చేస్తున్న స్త్రీని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు, ప్రభు దగ్గర నిలబెట్టారు. ప్రభుతో చెప్తున్నారు వాళ్ళందరూ, ఈమె పాపం చేసిన వ్యక్తి, ఈమె వ్యభిచారం చేసిన వ్యక్తి అని అందరూ ఆ మీద నిందలు వేస్తున్నారు. అనేక ఆరోపణ ఆ బిడ్డ మీద వేస్తున్నారు. కానీ యేసుప్రభు ఒక్క మాట నాడు, మీలో ఎవరైనా సరే పాపం చేయని వ్యక్తి ఆ స్త్రీ మీద రాయి విస్తరమన్నాడు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ స్త్రీ మీద, ఆ వ్యభిచారం చేస్తూ పట్టుబడిన స్త్రీ మీద రాయి విసరలేదు. అది యేసుప్రభు ఏమన్నాడు తెలుసా, ఎప్పుడైతే ఆ సహోదరి యేసు దగ్గరకు వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆ సహోదరి వైపు ఏ వ్యక్తి కూడా రాయి విసరనప్పుడు ప్రభు అన్నాడు, ఏ వ్యక్తి కూడా నీ మీద రాయి విసరలేదా? ఈరోజు నిన్ను నేను క్షమించి వేస్తున్నాను. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. మనము పాపం చేసి ఉండొచ్చు బిడ్డ, ఈరోజు మనం ఆయన వైపు మరలితే చాలు, నీ పాపం లెక్కింపడు. రెండవదిగా మనను క్షమించివి వదిలిపెట్టేస్తాడు. ఈరోజు చెప్తున్నాడు సహా ఆ స్త్రీతో, నేను క్షమించి వేస్తున్నాడు, ఇక పాపం చేయకు వెళ్ళు అన్నాడు. ఈరోజు నీ మన జీవితంలో అదే జరుగుతుంది. మనం మత్తయి రాసిన 3వ అధ్యాయం 10వ వచనం మీరు ధ్యానించినట్లయితే, వృక్షములను వేళ్లతో సహా నరికి వేయుటకు గొడ్డలి సిద్ధముగా ఉన్నది అంటున్నాడు. అక్కడ చూడండి, మంచి పండ్లు ఇవ్వని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును. చూడండి, చాలామంది అంటారు ఈరోజు ఒక వారం రోజుల వరకు నేను ఏ పాపం చేయను, వారం రోజుల వరకు నేను ఏం త్రాగను. ముఖ్యంగా ఈ తపస్సు కాలంలో చాలా గ్రామాలు మేము వెళ్తాం కాబట్టి మాకు తెలుసు, ఈ 40 రోజులు మేము దీక్ష తీసుకున్నాము, మేము తినము త్రాగము ఏమి చేయము అంటే చాలామంది అంటుంటారు. ఈ దీక్ష కాలంలో మంచిదే, చాలా ఆనందమే. కానీ మేము గ్రామాల్లో వెళ్తున్నప్పుడు వీళ్ళే అక్కడ రోజు వాక్యం చెప్తున్నప్పుడు మేము అడిగేవాళ్ళం, 40 రోజులు మీరు ఎంత ఖచ్చితంగా ఎంత పాటిస్తున్నారు, ఏ పాపం జోలికి వెళ్ళడం లేదు, ఏ త్రాగుడు చూడడం వెళ్ళడం లేదు, ఏ వ్యభిచారం జోలికి వెళ్ళడం లేదు, ఏ జూదము మీద ఆడడం లేదు, ఎంత మార్పు మీలో ఈ 40 రోజుల్లో. నేను అడిగాను 40 రోజుల తర్వాత అలాగే ఉంటారని అడిగాను, కానీ ఎవరి దగ్గర నుంచి కూడా సమాధానం రాదు. 40 రోజుల వరకు కండిషన్ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఏ కండిషన్స్ మనం అడగలేదు. కానీ మనమే పెట్టుకుంటాం 40 రోజుల కండిషన్, ఒకటి కండిషన్ ఈ 40 రోజులు. కానీ 41వ రోజు ఏం చేస్తారంటే ఏ సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రాదు, అంటే మళ్ళీ పాత జీవితంలో వెళ్తారని గుర్తించుకోవాలి. చూడండి, అది కాదు మనకు ముఖ్యం. నువ్వు 40 రోజులు ఇలా ఉండాలి కాదు, వాని హృదయాన్ని సమర్పించాలి. మన హృదయంలో ఉన్న ఆలోచన తలంపులను, చెడు తలంపులు ఆలోచనని కూడా సమర్పించాలి. మన హృదయంలో పాపం అనేది, మన హృదయంలో ఉన్న పాపం సమర్పించాలి. త్రాగుడు నీలో ఉన్నది త్రాగుడు సమర్పించాలి. జూదము మీలో ఉండే జూదాన్ని సమర్పించాలి. వ్యభిచారం మీలో ఉండే వ్యభిచారాన్ని సమర్పించాలి. అప్పుడు మాత్రమే నువ్వు నీ జీవితంలో పనికి వచ్చే పాత్రగా నేను మార్చి వేస్తాను. అందుకే యేసు అన్నాడు, పైకి పైకి మీ పాపములు తీయడం ముఖ్యం కాదు, వ్రేలతో సహా నరికి వేయమన్నాడు. వారం రోజులు ఇలా ఉంటాను, వారం తర్వాత అలా ఉంటాను కాదు. ఇక్కడ
ni papamulu shashvatanga vreelato sa nariki veyali. Oka chettu perugutuna appudu vreelu unnatlayi paiki nu nariki veste kinda vreelu jeevamto unnai. Kani malli konni rojuluka chetti perugutundi poolu kaasthayi vruksham perugutundi kani enduku perigindi telusa vreelu unnai. మన మన జీతం కూడా అంతే. ఈరోజు రేపునే పాపం చేయను ఎల్లుడి పాపం చేస్తావా? అది కాదు ముఖ్యం ఇక్కడ. మన పాపములను వ్రేలతో సహా నరికివ్వమంటాడు యేసు ప్రభు. నీ పాపములు వ్రేలతో సహా నరికి వేసినప్పుడు మాత్రమే నీ జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తా. అంటే మన పరిశుద్ధ గ్రంథం ధ్యానించినట్టయితే అపొస్తలుల రాసిన 3:19 మీరు ధ్యానించినట్టయితే మీరు హృదయ పరివర్తనం చెంది దేవుని వైపు మరలినప్పుడు ఆయన మీ పాపములన్నిటి కూడా తుడిచివేస్తా. మీరు హృదయ పరివర్తన చెందాలి. ఓ 3 రోజులు 5 రోజులు అది చేయను ఇది చేయను కాదు. ఇక్కడ ఈ తపస్కాలంలో 40 రోజులు నేను టీవీ చూడను సినిమాలు చూడను అది కాదు. 41 రోజుల తర్వాత మళ్ళీ సినిమాలు చూస్తారు టీవీ చూస్తారు అన్ని రకాలు చేస్తారు అది 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 కాదు అక్కడ ముఖ్యం మనకి. ఇక్కడ కానీ ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ హృదయ పరివర్తన చెంది ఫస్ట్ చెందాలి అంటే మనం చేసిన పాపంలో కొరకు పశ్చాత్తపడి ప్రభువు దగ్గర మోకరించి ప్రభువుతో మాట్లాడి అడగాలి. రెండోదిగా నువ్వు దేవుని వైపు మరలినప్పుడు మూడోదిగా ఆయన మీ పాపములన్నీ కూడా తుడిచివేస్తాడు. నిర్ణయం చేసుకో ఈరోజు అదే పరివర్తన చెందడానికి వచ్చి ఉన్నావా? నీ పాపములు ఒప్పుకొని ఇక పాపం చేయను అని నువ్వు నిండు హృదయంతో ఒప్పుకుంటున్నావా? అడుగు ఈ సమయంలో. రెండోది ఏ పాపమైతే నీకు నీకు దేవునికి అడ్డుగా నిలబడుతున్నాయో దాన్ని తీసివేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఏ పాపం వలన దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామో ఆ దూరంగా వెళ్ళిపోతున్న పాపములన్నీ కూడా తొలగించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ నీ జీవితంలో ఆ పాపం అనే భారం ఉన్నది ఆ భారం వదిలిపెట్టి పరిగెత్తగలవా? ఆత్మ పరిశీలన చేసుకో ఈ సమయంలో. నువ్వు వెళ్ళగలవా ఈరోజు? వెళ్ళగలని చెప్పు వేసాయని నేను వెళ్ళగలను ఈరోజే. అందుకే ఇప్పుడైనా సరే అన్నాడు యేసు ప్రభు. ఈరోజే నా వైపు మరలిన ఎడలా నీ పాపలన్నీ కూడా తుడిచివేస్తా అన్నాడు. నీ పాపం తీసివేయాలని మీరు కూర్చున్నట్లయితే మీ వాక్యం వినవారు మీ పాపం తొలగించుకోవాలని మీరు వీక్షిస్తున్నట్లయితే సమర్పించే సమయంలో మీ హృదయాన్ని చూస్తాడు యేసు ప్రభు. మీరు ఎక్కడున్నా సరే మీ హృదయాన్ని చూస్తాడు. మీరు ఎక్కడున్నా ఇక్కడే ఉండి ప్రార్థన చేస్తే అనుకోవచ్చు మీరు జరుగుతుందని జరగాలి అది కాదు. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఏ చోటు ఉన్నా సరే మీరు హృదయ పరి చెంది మీ పాపములన్నీ ఒప్పుకొని నేను ఇక పాపం చేయను అని నిండు మనస్సుతో ఆయన వైపు చూసి మీరు ఒప్పుకున్నట్లయితే ఆయన వైపు మరినట్లయితే నీ పాపములన్నీ కూడా తెచ్చివేయబడతాయి. నీ పాపములన్నీ కూడా తీసివేయబడతాయి. అడుగు విడే సమయంలో అడుగు సమయంలో వేసి చూస్తూ నేను సమర్పిస్తాను. నేను త్రాగురుని నేను సమర్పిస్తాను. ఈ జీవితం నేను సమర్పిస్తాను. ఈ వ్యభిచారంలో తిరుగుతున్నాను ఆ వ్యభిచారాన్ని సమర్పిస్తాను. కోపము కక్ష పగ నేను సమర్పిస్తాను. ఇతరుల మీద లేనిపోయిన మాటలు చెప్పి ఆ కుటుంబం నాశనం చేసిన నాలుక నేను సమర్పిస్తాను. నువ్వు ఒప్పుకో ఈరోజే. అప్పుడు మాత్రమే నువ్వు దాన్ని చూస్తాడు బిడ్డ. ఈ సమయంలో కేవలం కూర్చొని వెళ్ళిపోతే ఏమీ లాభం లేదు. ఎన్నో రోజులు ఇక్కడ రావచ్చు మీరు ఎక్కడెక్కడ వాక్యం మీరు ధ్యానించవచ్చు కానీ హృదయంలో మార్పు అనంతకాలం ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ప్రాంతం వెళ్ళినా సరే మీ జీవితంలో అభివృద్ధి క్రియలు జరగవు. ఎక్కడ పరిగెత్తినా సరే మీ జీవితంలో గొప్ప కార్యం జరగవు బిడ్డ. ఈ సమయంలో మీరు అడుగు ఈ సమయంలో వేసుకోవాలి దగ్గర కూర్చొని మీరు అడుగు ఈ సమయంలో ఏసే నా జీవితం మార్చమని అడుగు. ఏసే నా హృదయాన్ని చూడమని అడుగు. ఈ సమయంలో ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తున్నావో అప్పుడు మాత్రమే నీ జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడు. అప్పుడు మాత్రమే ఒక నూతనమైన కార్యం నీ జీవితంలో జరిపిస్తాడు. ఈ సమయంలో గుర్తించుకో బిడ్డ. మన పరిశుద్ధ గ్రంథం ధ్యానించినట్లయితే న్యాయాధిపతి గ్రంథంలో 14 సంసోను జీవితం చూడవచ్చు. సంసోను ఎటువంటి వ్యక్తి తెలుసా? గొప్ప అభిషేకం పొందుకున్న వ్యక్తి. ఒకరోజు ద్రాక్ష తోడలు నడుస్తున్నాడు సంసోను. ఆ ద్రాక్ష తోడలు నడుస్తున్న సంసోను మీద ఒక కొదమ సింహము అతని మీద పడినది. కానీ గుర్తుంచుకోండి ఒక కొదమ సింహము మన మీద పడితే మనం బ్రతకలమా? బ్రతకలేదు. కానీ సంసోను మీద ఒక కొదమ సింహము అతని మీద పడింది. కానీ గుర్తించుకోండి వెంటనే యావే ఆత్మ సంసోను ఆవరించిన. సంసోను చేతిలో ఆయుధాలు లేవు. సంసోను చేయే కత్తులు కానీ ఏమీ లేవు. కానీ ఆ కొదమ సింహమును సంసోను చీల్చివేశాడు. ఎందుకో తెలుసా? రెండో విషయం మీకు గమనించండి. ఇక్కడ సంసోను ఎప్పుడు కూడా దేవునితో మంచి సంబంధం కలిగిన వ్యక్తి. సంసోను దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తి. సంసోను
అటువంటి గొప్ప వ్యక్తి ఆపద ఉన్నప్పుడు సంసోను చేతిలో ఏమి లేకున్నా సరే ఆ కొదమ సింహముడు చీల్చివేయడం జరిగింది. అదే సంసోను జీవితం ఏం జరిగిందో తెలుసా? అదే మనం పదారాధ్యంలో మీరు ధ్యానించినట్లయితే న్యాయాధిపతి గ్రంథంలో సంసోను ఈ లోకం వైపు తన దృష్టిని కేంద్రీకరించాడు. ఈ లోకం వైపు తన దృష్టిని కేంద్రీకరించి సంసో చేశాడు, సంసో వెళ్ళాడు. సంసోను దేవుడికి దూరంగా వెళ్ళాడు. ఆ సంసోను దేవుడి చేయి విడిచిపెట్టాడు. సంసోను ఈ లోకం వైపు ఒక స్త్రీతో మరొక స్త్రీతో పాపం చేస్తూ వెళుతున్నాడు సంసోను. ఆ విధంగా పాపం చేసి సంసోను అభిషేకాన్ని కోల్పోయాడు. ఆ విధంగా పాపం చేసి పిలుస్తూ సంసోను కళ్ళ పీకి వేశారు. కానీ ఆ సంసోను మీరు అదే గ్రంథం మీద ధ్యానించినట్లయితే న్యాయాధిపతి గారు 16:28 వచనం ధ్యానించినట్లయితే సంసోను కన్నీటితో ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, కన్నీటితో అడుగుతున్నాడు, యేసయ్యా ఒక్కసారి నా వైపు చూడు, యేసయ్యా మరొక్కసారి నా వైపు చూడు, ఇంత ఘోరమైన పాపం చేసి ఉన్నాను, ఇంతమైన ఘోరమైన పాపం చేసి నువ్వు నాకు ఇచ్చిన అభిషేకాన్ని నేను కోల్పోయాను, అన్నిటిని నేను కోల్పోయాను అని సంసోను కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. కానీ ఎప్పుడైతే సంసోను కన్నీరు మున్నీరుగా ఏడ్చినప్పుడు ఎంత ఘోరమైన పాపం చేసిన సంసోను పాపం లెక్కించలేదు. యేసుప్రభు సంసోను కన్నీరు గమనిస్తున్నాడు, సంసోను కన్నీరు చూస్తున్నాడు. యేసుప్రభు రోజు అదే కన్నీరు, సంసోను కన్నీరు చూసిన యేసుప్రభు నీ కన్నీరు చూడలేడా? ఈరోజు నువ్వు అడిగితే చాలు, నీ కన్నీరు చూడలేడు యేసుప్రభు. సంసోను కన్నీరు చూసిన యేసుప్రభు పోయిన అభిషేకాన్ని తిరిగి సంసోను పొందుకున్నాడని గుర్తించుకోండి. ఈ రోజు నువ్వు అడుగు ఈ సమయంలో, ఈ రోజు నువ్వు అడుగు ఈ సమయంలో, అనేక సందర్భంలో యేసయ్య నేను తప్పిపోయాను, అనేక సందర్భంలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాను, అనేక సందర్భంలో నీకు తెలియకుండా పాపంలో వెళ్ళిపోయాను, నేను పాపం మీద పాపం చేస్తూ వెళ్ళిపోయాను. ఈ రోజే కన్నీటితో అడుగుపెట్టే సమయంలో ఎప్పుడైతే నువ్వు నేను విశ్వాసంతో కన్నీరు కార్చి యేసయ్యని మనిపిస్తున్నప్పుడు యేసవు నీ వైపు చూసే దేవుడు అవుతా, నీ వైపు చూసే దేవుడు నీ జీవితాన్ని మార్చి వేస్తాడు. బిడ్డ ఘోరమైన పాపంలో జీవించాం, ఘోరతి ఘోరంగా జీవించాం, కానీ ఒక్కసారి ఆయన వైపు చూసి సమర్పించి బిడ్డ సమయంలో అడుగు విడే సమయంలో యేసయ్యని చూసి యేసయ్యని పిలిచే సమయంలో యేసు ఏ సంసారి కన్నీరు కార్చాడు. యేసయ్యా అని కన్నీరు కాస్తున్నాడు సంసోను. ఒక్కసారి నా వైపు చూడవయ్యా, మరొక్కసారి ఒక్కసారి అని పిలుస్తున్నాడు సమయంలో. నువ్వు అడగలవా? ఒక్కసారి నా వైపు చూడయ్యా, నేను పాపం చేశానయ్యా అని ఒక్కసారి పిలుపుడే సమయంలో ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తున్నప్పుడు నీ వైపు చూసే దేవుడుగా ఉంటాడు. లేకపోతే ఈ నిమ్మను నశించిపోతామని గుర్తించుకో బిడ్డ. ప్రభు అడుగుతున్నాడు, రామ్మని పిలుస్తున్నాడు. ప్రభు ఆది కాలంలో సదమ గుమర పట్టణంలో ప్రజల వైపు ప్రతి మాలి అడుగుతున్నాడు, ఈ మీరు వ్యభిచారంలో జీవిస్తున్నారు, మీరు దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, రా బయటికి రా బయటికి రా అని పిలుస్తున్నారు. కానీ ఏం జరిగిందో తెలుసా? సదమ గుమర పట్టణ ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడలేదు. ఏసో పిలుస్తున్నారు, రమ్మని పిలుస్తున్నారు. ఒకవైపు ఈ పాపలు జీవిస్తున్నారు మీరు, మీ వ్యభిచారంలో జీవిస్తున్నారు మీరు, కానీ సదమ గుమరల పట్టణ ప్రజలు పెడిచిన పెట్టారు. మరి ఏం జరిగింది తెలుసా? యేసుప్రభు కోపాత్తికుడై ఆ పట్టణం మీద అగ్ని కుమ్మరించాడు, ఆ పట్టణం మీద బూడిదగా మార్చివేశాడు. ఆ విధంగా ఇగో ఆ మార్చి ఎందుకో తెలుసా? పిలుస్తున్నాడు కానీ మనం వెళ్ళలేదు. కానీ ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు బిడ్డ, నువ్వు వెళ్ళగలవా? నువ్వు వెళ్ళగలవా? ఈరోజు నేను అమ్మని పిలుస్తున్నాడు యేసుప్రభు. ఈరోజు నువ్వు హృదయ పరివృద్ధి చెంది అని మరణాన్ని సిద్ధపడుతున్నావా? సమర్పించాడు బిడ్డ ఈ సమయంలో. ఒక నిమిషం కలు పుస్తకం అడుగుదాము. ఈ సమయంలో ఎప్పుడైతే నువ్వు నేను విశ్వాసం దాన్ని వైపు చూస్తూ యేసయ్యని పిలుస్తున్నప్పుడు యేసు ఖచ్చితంగా నీ వైపు చూస్తే దేవుడుగా ఉంటాడు బిడ్డ. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని చివరి మనం ప్రార్థన చేసుకుంటాం. యేసు చూస్తే యేసుపై మాత్రమే మీ దృష్టిని కేంద్రీకరించాడు బిడ్డ. ఈ సమయంలో మనం ధ్యానిస్తున్న వాక్యంలో ఎప్పుడైతే మనం దేవుడి వైపు మరలినప్పుడు మనం చేసిన ప్రతి ఒక్క పాపలన్నీ కూడా తీసివేయబడతాయి. అడుగుపెట్టే సమయంలో యేసుపై చూస్తూ యేసయ్యని మనం పిలుస్తూ విశ్వాసంతో నమ్మకంతో అడుగుపెట్టే సమయంలో యేసు ఒకరు యేసుపై మాత్రమే చూస్తూ మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మదేవ యేసయ్య మీ సన్నిధిలో కూర్చొని ఈ పిల్లలు విన్న వాక్యాన్ని మీకు సమర్పిస్తున్నాం. యేసయ్య మేము నమ్ముతున్నామయ్యా, మేము విశ్వసిస్తున్నామయ్యా మీ నామంలో. ఇక్కడ ఎంతో విశ్వాసంతో నమ్మకంతో కన్నీరు కార్చి యేసయ్యని పిలుస్తున్న పిల్లల వైపు చూసి మేము ప్రార్థిస్తున్నామయ్యా. వారి హృదయాన్ని చూడమని ప్రార్థిస్తున్నాం. వారి హృదయ ఉన్న గాయాలన్నింటినీ కూడా మాన్పివ్వమని ప్రార్థిస్తున్నాం.
వారుదయా పరిశుద్ధి నీ దగ్గర రాను సిద్ధపడుతున్న బిడ్డల వైపు చూసి మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. వారి జీవితాలు మార్చమని ప్రార్థిస్తున్నాం. వారితో మీరు వారి జీవితంలో గొప్పగా అద్భుతక్రియలు ఆశ్చర్యాలు జరిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. యేసయ్య మీరు ఉంటే నచ్చాలి యేసయ్య. యేసయ్య మా జీవితం మార్చివేమని అడగండి బిడ్డ. యేసయ్య మా కుటుంబం మీ చూపు మీ దృష్టి మా మీద భరించమని అడగండి. ఎప్పుడైతే విశ్వాసంతో యేసయ్య చూసమని అడుగుతున్నప్పుడు యేసయ్య ఖచ్చితంగా నీ వైపు చూసే దేవుడు అంటాడు బిడ్డ. ఈ సమయంలో ఉదయ పరివృతం చెంది నా దగ్గర మరణి ఎడలా నీ పాపలన్నీ కూడా తెంచి వేస్తాను వాగ్దాన ప్రకారం యేసుప్రభువు సమర్పిస్తూ అడుగు పెట్టే సమయంలో ఏ పాపములు అయితే మనలో దాగి ఉన్నాయో ఆ పాపములన్నీ కూడా తీసుకుని రా ఈ సమయంలో. అనేక సందర్భంలో దేవుని వ్యతిరేకంగా వెళ్ళామా ఆ వ్యతిరేక వెళ్ళిన క్రియలన్నింటినీ కూడా తీసుకుని రా ఈ సమయంలో. దేవుని చేయరాని పనులు చేస్తూ దేవుని యొక్క కృప కరుణ దయ అనురాగములు కోల్పోయామా అడుగు పెట్టే సమయంలో మనం తిరిగి పొందుకోగలం ఈ రోజు. ఎందుకో తెలుసా, యాభై రాసిన 2:12-13 ధ్యానించామని వచ్చి ఇప్పుడైనా సరే ప్రభువుతో ఇప్పుడైనా సరే మీ హృదయ పరివర్తన చెందినట్లయితే మీ పాపమును కూడా తెచ్చి వేస్తా, మీ పాపమును కూడా తుడిచివేస్తా. అడుగు పెట్టే సమయంలో విశ్వాసంతో నమ్మకంతో ఎప్పుడైతే నువ్వు నేను విశ్వాసంతో నమ్ముతూ అడుగుతున్నప్పుడు యేసు ఖచ్చితంగా నీ వైపే చూసే దేవుడు అవుతాడు. నీ వైపే చూసే దేవుడు నీ జీవితాన్ని మార్చి వేస్తాడు. మనం చూస్తాం జక్కయ్య జీవితాన్ని మార్చిన దేవుడు. ఎప్పుడైతే దావీదు పాపం అంతకుడుగా పాపం చేసి అంతకుడుగా మారిన దావీదు జీవితాన్ని మార్చిన దేవుడు. ఎప్పుడైతే మన సంసోను పాపం చేస్తూ చేస్తూ లోకం ఎప్పటికైతే సంసోను జీవితాన్ని మార్చిన దేవుడు ఈ రోజు నీ జీవితాన్ని మార్చలేడా. అడుగు పెట్టే సమయంలో నువ్వు కన్నీరు కార్చి నువ్వు హృదయ పరిధి చెందిన అడిగినట్లయితే నీ జీవితంలో గొప్పగా జరిపిస్తాడు, ఊహించని కారణం జరిపిస్తాడు. కానీ చివరికి పనులను ప్రార్థన చేసుకుని అడుగుదామా. ఎసే నువ్వు ఉంటే నాకు చాలు ఎసే, ఎసే నీ నీ చూపు నాకు కావాలి ఎసే. ఇంతకాలం నేను వ్యతిరేకంగా వెళ్ళి ఉన్నాను, ఈ రోజు ఈ రోజు వాక్య ద్వారా తెలుసుకున్నానయ్యా. నా హృదయ పరిధి చెందుతున్నాను, దీన్ని చేసే పాపం ఒప్పుకున్నాను. నా వైపు చూడమని అడుగు పెట్టే సమయంలో ఎసయ్య నువ్వు ఉంటే నాకు చాలు ఎసయ్య. ఎసయ్య పిలుబడే సమయంలో విశ్వాసం అడుగుబడే సమయంలో ఎప్పుడైతే నువ్వు నేను విశ్వాసం దాని మీద చూసామని అడుగుతున్నప్పుడు యేసు నీ వైపు చూసే దేవుడు అవుతా, నీ వైపు చూసే దేవుడు నీ జీవితంలో గొప్పగా జరిపిస్తాడు బిడ్డ. ఈ సమయంలో అడుగుదామే సమయంలో విశ్వాసంతో నమ్మకంతో ఏ బిడ్డలైతే కన్నీరు కార్చి వారు చేసే ప్రతి ఒక్క పాప ఒప్పుకున్న పాపను ఒప్పుకొని కన్నీరు కార్చదలిసిన కన్నీరుతో అడుగు ఈ సమయంలో యేసయ్యార్ పిలువు ఈ సమయంలో యేసయ్యార్ అడుగు ఈ సమయంలో యేసయ్యార్ పిలిస్తే చాలు నీ వెంట ఉంటాడు. యేసయ్యా అని వచ్చి యేసు పిలిస్తే చాలు నీ వైపే చూస్తాడు. యేసయ్యా అని పిలిస్తే చాలు నీ దగ్గర ఆడ సిద్ధపడతాడు యేసు ప్రభు. యేసయ్యా అని పిలిస్తే చాలు నీ దగ్గర వచ్చి విడుదలిస్తాడు. ఈ రోజు యేసయ్యా అని పిలిస్తే చాలు ఆయన చూపు మీ మీద కుమరించబడుతుంది. ఎప్పుడైతే నువ్వు నేను విశ్వాసం అడుగుతున్నప్పుడు యేసు ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం జరిపిస్తాడట. యేసు ప్రభు ప్రతి ఒక్క జీవితాన్ని మార్చి వేస్తాడు. ఒక నూతనమైన వ్యక్తిగా నువ్వు వెళ్తామని గుర్తించుకుంటాను. 2:5-17 ఏ బిడ్డలైతే నిర్ణయం చేసుకొని క్రీస్తునందు ఉన్న ఎడల ఒక నూతనమైన వ్యక్తిగా నేను మార్చి వేస్తాను, ఒక నూతన బిడ్డగా నేను మార్చి వేస్తాను, నీ పాత జీవితము సమాధి చేస్తాను. అడుగుపెట్టే సమయంలో విశ్వాసంతో అడుగుపెట్టే సమయంలో